కొయ్యాలి. పువ్వుని పువ్వులా కొయ్యడం చేత కాని వాడిని చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. ప్రపంచంలో అత్యంత అసహ్యకరమైన పూజ ఏదో తెలుసా? పువ్వుని పట్టుకుని రేకుని విప్పేసి పూజ చేయడమే. అంతకన్నా దారుణమైన పూజ లోకంలో ఇంకోటి లేదు. అసలు వాడు వెంటనే పూజలోంచి తీసేయాలి వాడిని, వాడు పనికిరాడు పూజకి. హృదయ సౌకుమార్యం లేనివాడు, సత్వగుణం లేనివాడు పూజకి ఎలా పనికొస్తాడు? ఒక గులాబీ పువ్వుని పరమేశ్వరుడు ఎంత అందంగా నిర్మాణం చేశాడు. అంత అందంగా ఈశ్వరుడు నిర్మిస్తే దాన్ని పట్టుకుని ఇలా చిదిమేసి ఆ రేకులు తీసి పడేసేటటువంటి వాడు పూజ. వాడు చేసేది, వాడు పూజా భంగం చేస్తున్నాడు వాడు. అందుకే పూజ ఎందు పువ్వు రేకులు విప్పి పూజ చేయడం నిషిద్ధ కర్మ. ఎవ్వరి మీదన్నా పువ్వుల రేకులు చల్లడం, పువ్వుల రేకులు వెయ్యడం, పువ్వుల రేకులు కింద పడడం, పువ్వుల్ని తొక్కడం, పూలు రేకులు విప్పి పూజ చేయడం, ఇవన్నీ దుష్కర్మాలు. ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పు పనులు. ఎవరు అడిగాడు నీ దగ్గర ఎక్కువ పువ్వు లేకపోతే ఒక్క పువ్వు వేయి.